టిఎన్ఐ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు వింజమూరి రాగసుధ. నేను లండన్లో యూనివర్సిటీ లెక్చరర్గా, అలాగే సంస్కృతి అనే సాంస్కృతిక కేంద్రానికి వ్యవస్థాపకురాలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కరోనా వైరస్ పరిస్థితి ప్రపంచ దేశాలతో కంపేర్ చేస్తే యూకేలో కొంచెం క్రిటికల్గానే ఉంది. నేషనల్ స్టాటిస్టిక్స్ రిలీజ్ చేశారు ఈ వారం. 55,000 మంది పాజిటివ్ కేసెస్ కింద ప్రకటించారు. అలాగే దురదృష్టవశాత్తు 6,000 మందికి పైగా చనిపోయారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6,150కి అప్రాక్సిమేట్లీ ఆ నెంబర్ ఇచ్చారు. బ్రిటిష్ హోమ్ మినిస్టరు ఇండియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నావిడే, ఆవిడ బార్డర్స్ సీల్ చేయమని చెప్పేసి ప్రధానమంత్రికి సలహా ఇవ్వడం జరిగింది. కాకపోతే అది ఇంకా అమల్లోకి రాలేదు. అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఒకవేళ పాజిటివ్ కేసెస్ ఏమైనా వస్తే మనం దాని నియంత్రణ అనేది లేదు, దాన్ని కంట్రోల్ అయితే చేయలేము ప్రస్తుతానికి పరిస్థితి అది. అలాగే ఇంటెన్సివ్ కేర్ ఆడిట్ రీసెర్చ్ అనేది ప్రకటించారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఎథ్నిక్ మైనారిటీస్ మీద బేస్ చేసి అనాలిసిస్ రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అది మొదటిసారిగా యూకేలోనే జరిగింది. దాని ప్రకారం సీరియస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో యూకేలో, అందులో 14% ఏషియన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే ఇండియన్స్కి కానివ్వండి లేదా తెలుగు వాళ్ళకి కానివ్వండి, మరింత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వల్నరబుల్ గ్రూప్స్, సీనియర్ సిటిజన్స్, అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, కండిషన్స్, హెల్త్ కండిషన్స్ ఉన్నవాళ్ళు అని చెప్పారు. సో ఈ రీసెర్చ్లో భాగంగా ఏషియన్ కమ్యూనిటీలో డయాబెటీస్ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి అది అండర్లయింగ్ కండిషన్. అలాగే ఆస్తమా లాంటివి కూడా అండర్లయింగ్ కండిషన్స్ వల్ల అన్ఫార్చునేట్లీ మనం ఎక్కువగా ప్రోన్ టు అని చెప్పేసి చెప్పారు. అందుకని జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో దెబ్బతింటున్నారు అందరూ. ఇండియన్స్లో, తెలుగు వాళ్ళలో కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ చాలామంది ఉన్నారు. సాలిసిటర్స్ కానివ్వండి, లేకపోతే ఐటీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, అలాగే మరికొన్ని ఫుడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద ఉన్నారు. మన యూకేలో ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఇండియన్ బ్యాక్గ్రౌండే. ఆయన 350 బిలియన్ పౌండ్ల ఫండింగ్ ప్రకటించారు టు సపోర్ట్ బిజినెసెస్. అంటే చిన్న తరహా పరిశ్రమలు, స్మాల్ బిజినెసెస్ కిందే వస్తాం కదా సెల్ఫ్ ఎంప్లాయిడ్, వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 25,000 పౌండ్ల దాకా వాళ్ళు ఫండింగ్ అందజేస్తామని ప్రకటించారు. సో అది బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మనకి. కాకపోతే ఈ దాదాపు అన్నీ క్లోజ్ చేసేసారు కదా, సోషల్ డిస్టెన్సింగ్ వల్ల, లాక్డౌన్ వల్ల మొత్తం అన్నీ మూసేశారు కాబట్టి ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు పడుతున్నారు. కాకపోతే ఇట్ ఈస్ అ పాసింగ్ ఫేజ్, సో మనం కొంచెం అది ఫేస్ చేయక తప్పదు. అలాగే ఇండియన్ కమ్యూనిటీలో చెప్పినట్టుగా మీకు ఫుడ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు స్వచ్ఛందంగా, అలాగే వ్యక్తిగతంగా ఎవరైతే చేయగలరో అందరూ కూడా కలిసికట్టుగా రోజుకి దాదాపు 6,000 మంది దాకా కూడా భోజన సదుపాయం కలగజేస్తున్నారు ప్రస్తుతానికి. సో అది చాలా హర్షించదగ్గ విషయం. ఎంత క్రిటికల్గా ఉన్నా కూడా పరిస్థితి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. అలాగే పాజిటివ్ కేసెస్ వల్ల, సింప్టమ్స్ వల్ల బయటికి రాలేని వాళ్ళు ఉన్నారు, మా బరోలో కూడా అన్ని చోట్ల ఉన్నారు, మేము కూడా వీలైనంత వరకు ఇదే చేస్తున్నాము. మెడిసిన్స్ కానివ్వండి లేదా సరుకులు కానివ్వండి వాళ్ళ కోసం తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేయడం, ఎందుకంటే వాళ్ళు బయటకు వస్తే మళ్ళీ వేరే వాళ్ళకి అంటుకునే ప్రమాదం ఉంది కాబట్టి. అలాగా కూడా రకరకాలుగా సేవలు అందిస్తున్నారు అందరూ. సో పరిస్థితి క్రిటికల్గా ఉన్నా కూడా చేయవలసిన సేవలు చేస్తూనే ఉన్నారు, అందిస్తూనే ఉన్నారు. సో అది కొంచెం మనం హర్షించదగ్గ విషయం. మిగిలినవి ఇండియన్ స్టూడెంట్స్కి ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇండియన్ హై కమిషన్ని అప్రోచ్ అయ్యారు. అందులో తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
స్టూడెంట్స్ హైదరాబాద్ నుంచి ఇక్కడ అక్కడి నుంచి. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు ఇండియన్ హై కమిషన్ని అప్రోచ్ అయ్యారు. ఇండియన్ హై కమిషన్ వైపు నుంచి కూడా వీలున్నంత సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే వ్యక్తిగతంగా కొంతమంది చేసే పరిస్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, రకరకాలుగా సహాయం అందచేస్తున్నారు. ఇదంతా కూడా సామాజిక దూరం మెయింటైన్ చేస్తూనే, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూనే చేయగలిగింది చేస్తున్నారు. ఇలా జరుగుతుంది యూకేలో. సో యూకేలో ప్రస్తుతానికి ఇండియన్స్ కానివ్వండి, తెలుగు వాళ్ళకి కానివ్వండి, ఈ పరిస్థితులు మేము ఇక్కడ ఎదుర్కొంటున్నాము. హోప్ఫుల్లీ ఇది తొందరగానే ఒక కొలిక్కి వచ్చేస్తుంది. అంతవరకు జాగ్రత్తగా ఉంటాం. నమస్కారం.